ఇక హైదరాబాద్ లో హోలీ సంబరాలు జోరుగా సాగుతున్నాయి. గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ లో హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. అక్కడ నెలకొన్న తాజా పరిస్థితులు వివరించేందుకు మా ప్రతినిధి తేజస్విని మనకు అందుబాటులో ఉన్నారు. తేజస్విని, ప్రస్తుతం అక్కడ సంధ్యా కన్వెన్షన్ సెంటర్ లో హోలీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? హరీష, ఇక్కడ చూసుకున్నట్టయితే ఉదయం నుంచే సందడి అనేది మొదలైపోయింది. సో ఈవెంట్ ఆర్గనైజర్స్ కావచ్చు, వాళ్ళందరి సందడితో పాటు యూత్ సందడి కూడా ఇక్కడ ఎక్కువైందని చెప్పాలి. ప్రస్తుతం నేను సంధ్యా కన్వెన్షన్లో ఉన్నాను. ఇక్కడ రెయిన్బో ఈవెంట్స్ వారు ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. యూత్ అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి హైదరాబాద్ బిగ్గెస్ట్ ఈవెంట్ హోలా 2024 పేరుతో ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే హోలీ అనేది కుల మత ఈ తేడా లేకుండా అందరూ జరుపుకునే పండగ. సో ఆ సందడి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా రంగులు చల్లుకోవడం కావచ్చు, అలాగే రీల్స్ చేస్తూ కూడా ఇక్కడ సందడి అనేది చేస్తున్నారు. ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, హోలీ పండగ అనగానే మనకు వివిధ రకాలని థీమ్స్తో మనకు హోలీ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకటి మట్ ఫెస్టివల్ అంటారు, అలాగే టమాటో ఫెస్టివల్, అంటే విదేశాల్లో చేసే ఏదైతే ఒక కల్చర్ కనిపిస్తుందో అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఉదయం నుంచి ఇక్కడ గ్యాదరింగ్ కూడా చాలా ఎక్కువ అయిందని చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మ్యామ్, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? వెరీ వెల్, హ్యాపీ హోలీ టు యూ ఆల్. అండ్ ద ఎక్సైట్మెంట్ ఇస్ ఆల్ దేర్ అవుట్ దేర్. బాగా ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఫ్యామిలీతో వచ్చారా? ఏ టైంకి వచ్చారు? ఓ 15 మినిట్స్, లైక్ 8:30, లైక్ దాట్. వీఆర్ గ్రూప్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, సో వీ హావ్ కమ్ హియర్ టు సెలబ్రేట్. రైట్. సో మనం చూసుకున్నట్టయితే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కూడా ఇక్కడ ఎక్కువే ఉన్నాయని చెప్పాలి. అంటే యూత్ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు, అలాంటిది ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఎక్కువే ఉన్నారు. అలాగే చూడండి, విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, చిన్నపిల్లలు జనరల్గా పార్క్ లో ఎలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారో సేమ్ అలానే ఇక్కడ కూడా వాళ్ళ బెస్ట్ టైం అయితే ఇస్తున్నారు. అండ్ నిన్న కూడా సండే రావడము, అలాగే ఈ రోజు మండే, సో బ్యాక్ టు బ్యాక్ 2 హాలిడేస్ రావడం కూడా వాళ్ళకి ఇదొక ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అంటే నిన్న కూడా హోలీ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి సిటీలో. సో ఆ సందడి అనేది ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా హోలీ అంటే కలర్స్ ఫెస్టివల్ కాబట్టి, సో ఆ కలర్స్ ఇక్కడ ప్రతిబింబిస్తుంది. అలాగే మనం చూసుకోవచ్చు ఫోమ్తో కూడా ఈ హోలీ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. సో నురుగా రాసుకుంటూ ఒక రకమైన ఎంజాయ్మెంట్. సో మనం చూసుకోవచ్చు యూత్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ కూడా. సో మాట్లాడదాం. హలో, హాయ్. ఇప్పటికి తేడా ఉంటుంది కదా? చిన్నప్పుడు ఏం లేదు, ఇప్పుడు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరు ఈవెంట్స్. మనం చూసుకోవచ్చు అంటే హోలీని ఒక ఒక గొప్పగా సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా దీని ఒక పండగగానే కాకుండా ఒక బిజినెస్ థీమ్తో కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు రీల్స్ కల్చర్ అనేది ఇన్స్టాగ్రామ్లో ఎక్కువైంది కాబట్టి రీల్స్ చేసుకునేడానికి ఇక్కడ ఒక 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 యంత్రం అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచొని ఆ రీల్స్ చేసి వాళ్ళు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి, అంటే ఇది ఒక కొత్త కల్చర్, అంటే ఈ తరం వాళ్ళు కనెక్ట్ అయ్యేలాగా ఒక రకమైన కల్చర్ అనేది ఇక్కడ తీసుకొస్తున్నారు. సో మనకి ఓకే, ఓవర్ టు స్టూడియో హరీష. రైట్, థ్యాంక్ యూ తేజస్విని.